चार्ली चार्ली कैन बी क्विट द गेम प्लीज हेलो गाइस मी अंदर की वीडियो की वेलकम ई रोज नेनु ओक हॉरर चैलेंज नी चेयबोतुन्नानु सो मीलो चाला मंदी अयिते ननु चार्ली चार्ली चैलेंज नी चेयमनि अयिते चेप्पारु एवरिकैते चार्ली चार्ली अने चैलेंज गुरिंचि तेलियदो वाळ्ळकि नेनु चेप्पालनुकुंटुन्नानु चार्ली चार्ली चैलेंज अनेदि इलांटि ओक गेम गाइस अंदुलो मनं निजंगा दय्यंतो माट्लाडगलं इदि नेनु अनट्लेदु इंटरनेट लो उन्न चाला आर्टिकल्स अन्नि इवे चेप्तुन्नायि सो असल्लो चार्ली चार्ली गेम आडडानिकि इलांटि ओक पेपर अयिते कावालि అసలు గైస్ చార్లీ అనేది ఒక గోస్ట్ అంటే ఆత్మ లాంటిది ఆ చార్లీతో మాట్లాడడానికి అందరూ టూ పెన్సిల్స్ అండ్ ఒక పేపర్ ని యూస్ చేస్తారు సో ఎప్పుడైతే మీరు నన్ను ఈ చార్లీ చార్లీ ఛాలెంజ్ గురించి ఆడమన్నారో నేనైతే రీసెర్చ్ చేశాను సో అందులో చాలా మంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే చార్లీ చార్లీ నిజంగా మనతో మాట్లాడతాడని మీరు అడగచ్చు యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ నువ్వు ఇలాంటివి నమ్ముతావంటే లేదు గైస్ యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ నేను ఇలాంటివి నమ్మను బట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా గైస్ మన భూమి మీద ఇలాంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి వేటి గురించి అయితే మనకు అసలు తెలియదు ఎప్పుడైతే మనం వాటి గురించి తెలుసుకుంటామో లైక్ దయ్యాలు దేవుడు అప్పుడు మనం ఆశ్చర్యపోతాం సో ఇంటర్నెట్ లో అయితే ఈ గేమ్ చాలా వైరల్ గైస్ ఎందుకంటే నిజంగా చార్లీ చార్లీ వచ్చి నిజంగా మనతో మాట్లాడతాడని అయితే చెప్తున్నారు సో అందుకోసమే ఈ రోజు ఆ గేమ్ ని ట్రై చేయబోతున్నాను సో లెట్స్ సీ ఈ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందో ఏదైనా జరగచ్చు గైస్ సో అంతా మంచిగా అవుతుందని అనుకుందాం సో ఓకే గైస్ మనమైతే ఇప్పుడు చార్లీ ని పిలవడానికి ఇలాంటి ఒక పేపర్ ని అయితే తీసుకోవాలి సో ఈ పేపర్ మీద మనం ఈ సైడ్ ఎస్ అండ్ ఈ సైడ్ నో రాయాలి ఆపోజిట్ డైరెక్షన్ లో సో నేనైతే ఇప్పుడు మార్కర్ తో రాస్తున్నాను ఎస్ ఆర్ నో సో గైస్ నేనైతే ఎస్ ఆర్ నో అని అయితే రాస్తాను సో ఇప్పుడు మనం ఈ పెన్సిల్స్ ని ఇలా టూ పెన్సిల్స్ ని ఈ విధంగా అయితే ప్లేస్ చేయాలి సో ఓకే ఓకే పెన్సిల్ ని మనం ఇలా ప్లేస్ చేద్దాం ఇలా స్ట్రైట్ గా అండ్ ఇంకొక పెన్సిల్ ని మనం ఇలా హారిజాంటల్ గా అయితే పెట్టాలి సో ఓకే గైస్ నేనైతే చార్లీ చార్లీ గేమ్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితే రెడీ చేశాను సో మనం ఎస్ ఆర్ నో అని రాసాం అండ్ మొత్తం టూ పెన్సిల్స్ ని కూడా పెట్టేశాం సో ఇప్పుడు చార్లీని పిలవాల్సిన టైం అయితే వచ్చేసింది సో ఏం జరుగుతుందో ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు రూమ్ మొత్తం క్లోజ్డ్ రూమ్ సో ఎక్కడి నుంచి కూడా గాలి రాదు సో ఎలా కదిలిద్దో చూద్దాం ఇప్పుడు పెన్సిల్ అనేది సో ఓకే ఇప్పుడు నేను చార్లీని అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ చార్లీ చార్లీ ఆర్ యు దేర్ ఓకే చార్లీ చార్లీ ఆర్ యు దేర్ ఇన్ దిస్ రూమ్ చార్లీ చార్లీ ఆర్ యు దేర్ ఇన్ దిస్ రూమ్ చార్లీ చార్లీ ఆర్ యు దేర్ ఇన్ దిస్ రూమ్ సో నేనైతే అడిగాను గైస్ నాకైతే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సో ఒకసారి నువ్వు అడుగు చార్లీ చార్లీ ఆర్ యు దేర్ 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 సో గైస్ మాకైతే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు నేను పిలిచాను అండ్ మా ఫ్రెండ్ కూడా పిలిచాడు సో చార్లీ చార్లీ ఆర్ యు దేర్ ఇన్ దిస్ రూమ్ అంటే ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదు సో ఐ థింక్ దయ్యాన్ని పిలవడం ఇంత ఈజీ పని అయితే కాదు దయ్యం దయ్యం వచ్చాయంటే అంత ఈజీగా అయితే అంటే దయ్యాన్ని కాంటాక్ట్ చేయడం అంత ఈజీ పని అయితే కాదు దీంతో మనం కొంచెం మనసుతో అయితే చేయాలని చెప్తారు సో ఈసారి కొంచెం హార్ట్ఫుల్గా పిలుస్తాను ఈసారి కొంచెం భయంగా ఉంది బట్ పిలుద్దాం చార్లీ చార్లీ ఆర్ యు దేర్ ఇన్ దిస్ రూమ్ చార్లీ చార్లీ ఆర్ యు దేర్ ఇన్ దిస్ రూమ్ చార్లీ చార్లీ ఇందరేదే అసలు ఇది ఎలా కదిలిందో నాకైతే అర్థం కావట్లేదు మా రూమ్ అయితే ఫుల్ క్లోజ్ గైస్ అసలు నేను దయ్యాల మీద అస్సలు నమ్మను బట్ ఎలా కదిలిందిరా ఇది ఒక్కసారి గేమ్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో వదిలి వెళ్ళకూడదురా మళ్ళీ ఒకసారి ఒకవేళ మనం వదిలి వెళ్ళిపోతే మనకి ఏదో జరుగుతుందని చాలా మంది చెప్పారు మనమైతే గేమ్ ని కంటిన్యూ చేయాలి బట్ ఇది ఎలా కదిలిందో నాకైతే అర్థం కావట్లేదు గైస్ సో మళ్ళీ పెడుతున్నాను ఏదో తప్పిదం వల్ల అలా జరిగిందేమో కానీ సో మళ్ళీ ట్రై చేద్దాం గైస్ సో ఈసారి వేరే క్వశ్చన్ అడిగి చూద్దాం సో నేనైతే పెన్సిల్ ని ఇలా పెట్టేశాను సో ఈసారి మనం వేరే క్వశ్చన్ ని అడిగి చూద్దాం
సో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చార్లీ ఆర్ యు మర్డర్డ్, చార్లీ ఆర్ యు మర్డర్డ్. అరే మామా ఏదో జరుగుతుంది గాయస్, ఏదో జరుగుతుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఇవి ఎలా కదులుతున్నాయిరా బాబు. నాకు అర్థం కావట్లేదురా ఇది ఎందుకు కదులుతుందో. నాకు ఆపేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడు మధ్యలో ఆపితే నెక్స్ట్ జరగబోయే సింప్టమ్స్ అనేవి దారుణంగా ఉంటాయంటరా. అందుకని నేనైతే ఈ గేమ్ని ఆపట్లేదు అందుకని. కానీ మధ్యలో వదిలేతే వెళ్ళకూడదు, ఈ గేమ్ని వదిలేద్దాంరా. నాకైతే నిజంగా గాయస్ ఇప్పుడైతే భయం వేస్తుంది. ఫస్ట్ టైం అంటే ఏదో తప్పు వల్ల జరిగింది అనుకోవచ్చు, బట్ సెకండ్ టైం కూడా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. సో ఈ ఆన్సర్ అనేది ఎవరు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చార్లీ అనే దయ్యం ఇస్తుందా, లేకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ ఏం అర్థం కావట్లేదు గాయస్. సో నేనైతే ఈ గేమ్ని క్విట్ చేసేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ ఛాలెంజ్ని క్విట్ చేయాలంటే మనం లాస్ట్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, చార్లీ మనం ఈ గేమ్ని క్విట్ చేయొచ్చా అని. సో నేనైతే ఈ గేమ్ని క్విట్ చేయాలనుకున్నాను. సో అదే మనం చార్లీతో అడుగుదాం. ఒకవేళ చార్లీ ఓకే అంటే, ఒకవేళ చార్లీ గేమ్ని క్విట్ చేయొచ్చు వేస్తానంటే నేనైతే క్విట్ చేస్తాను గైస్. నిజంగా ఈ గేమ్ అయితే చాలా డేంజరస్గా ఉంది గైస్. నిజంగా చార్లీ కెన్ బి క్విట్ ది గేమ్ ప్లీజ్. ఓ షిట్ వండరా బాబు. సో గాయస్ గేమ్ని అయితే మధ్యలో వదలకూడదు. గేమ్ మధ్యలో వదిలితే మనకి చాలా ఏమంటారు ఈవిల్ ఫోర్సెస్ అనేవి మన మీద మన డైలీ లైఫ్ మీద యాక్ట్ చేస్తాయని అయితే నేను చదివాను. సో ఈ గేమ్ని మధ్యలో వెళ్ళిపోవడానికి అయితే నాకు అసలు ధైర్యం లేదు గాయస్. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. సో నిజంగా గాయస్ గేమ్ అయితే చాలా స్కేరీగా మారుతుంది. అసలు మేము ఈ గేమ్ని వదిలి వెళ్ళిపోవచ్చా అంటే నో అని చెప్పాడు. సో అది ఎవరు చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు. చార్లీయా లేకపోతే వేరే దయ్యమా. సో నిజంగా గైస్ నేనైతే దయ్యాల మీద నమ్మకమే ఉంచాను గైస్. సో ఇప్పుడు గేమ్ని కంటిన్యూ చేస్తున్నాం గైస్. చార్లీ ఆర్ యు డేంజరస్. ఇంద్ర బాబిది అమ్మో అసలు ఈ పెన్సిల్ ఎందుకు కదులుతుందిరా. అసలు ఈ పెన్సిల్ ఎందుకు కదులుతుందో మాకేం ఐడియా లేదు గైస్. నిజంగా ఫస్ట్ టైం ఈ పెన్సిల్ కదిలినప్పుడు ఏమనిపించిందంటే ఏదో తప్పు వల్ల జరుగుంటుంది, ఏదైనా బెంచ్ కదిలిందేమో అనుకున్నాడు. సో గాయస్ మీరు అక్కడ చూస్తున్నా మీకు ఎలా ఉందో కానీ ఇక్కడ మాత్రం చెమటలు పట్టేస్తున్నాయి. నిజంగా గాయస్ నా హార్ట్ బీట్ అయితే 70 to 100 అయిపోయింది గాయస్. సో నాకు ఇంకా ఈ గేమ్ ఆడాలనే లేదు, నిజంగా ఈ గేమ్ ఆడాలనే లేదు. సో మళ్ళీ నేనైతే చార్లీని అడుగుతాను ఈ గేమ్ని క్విట్ చేసేచ్చా ప్లీజ్ చార్లీ. నేనైతే ఈ గేమ్ని క్విట్ చేయాలనుకుంటాను. చార్లీ కెన్ ఐ క్విట్ దిస్ గేమ్ ప్లీజ్. నిజంగా గైస్ నాకు ఈ గేమ్ ఆడుతున్నప్పుడు అసలు ఏం మాట్లాడేది కూడా అర్థం కావట్లేదు. అసలు ఆ పెన్సిల్ ఎందుకు తిరుగుతుందో అని అసలు మా ఫ్రెండ్స్ అయితే నిజంగా భయపడిపోయారు. వాళ్ళనేమో అరే ఒక ఛాలెంజ్ చేయాలి, అందులో మనం ఏం లేదు, ఛాలెంజ్ చేయాలి, అందులో మనకి దయ్యం వచ్చినట్టు ఏం ఉండదు అలా అని తెప్పించాను. వాళ్ళేమో నిజంగా భయపడి వెళ్ళిపోయారు గైస్. మీరు ఒక చూసే ఉంటారు మా ఫ్రెండ్ అయితే ముందే వెళ్ళిపోయాడు. సో నిజంగా గైస్ నాకైతే చాలా భయపేసింది. ఈ గేమ్ని మధ్యలో క్విట్ కూడా చేయలేం. అండ్ రాత్రి ఐ థింక్ 12:20 అవుతూ ఉంటుంది ఈ టైంకి. మేము 12కి ఈ గేమ్ని స్టార్ట్ చేసాం. సో నిజంగా గైస్ చాలా స్కేరీగా ఉంది. దయ్యాలు ఉంటాయేమో కానీ ఇలా కాంటాక్ట్ చేసే పద్ధతి ఇలానా. నిజంగా గైస్ నాకైతే నో వర్డ్స్ గైస్ నిజంగా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఏం లేదు గైస్ ఇది మొత్తం యాక్టింగ్ అనమాట. సో చూద్దాం అసలు ఎలా చార్లీ మాకు వచ్చి కాంటాక్ట్ అయ్యాడు. ఒకసారి ఇవ్వు బాబు పేపర్. సో ఏం లేదు గైస్ ఇంటర్నెట్లో చార్లీ అని చాలా వైరల్ అవుతుంది కదా, మీకు చెప్తాను చార్లీ గేమ్ ఎలా వర్క్ అవుతుందో. సో ఇలాంటి పేపర్ని అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి పేపర్ని ఇలా అనాలి. అరే ఇంత పడిపోయింది, నో ప్రాబ్లం.
సో ఏం లేదు గైస్, అందరూ ఇలా పెడుతున్నారు అండ్ ఇక్కడ ఇలా పెడతాం. సో ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వస్తుందో కదా. సో ఆన్సర్ చార్లీ ఇస్తాడు గైస్. సో ఇక్కడ చార్లీ ఎవరని మీరు అడుగుతున్నారు కదా, చార్లీ ఇటు వచ్చేయమ్మా. సో ఇతనే గైస్ మా చార్లీ తమ్ముడు. సో ఈ చార్లీ తమ్ముడు ఎలా ఉందో తమ్ముడు ఒకసారి వాళ్ళకి చూపించు. సో ఇలా, సో చార్లీ ఆర్ యు దేర్? లేదు, ఈ మధ్యలో ఉంది. సో ఇది గైస్ చార్లీ చార్లీ గేమ్. సో గైస్ నేను మీకు దీని ద్వారా ఇది ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. సో చార్లీ చార్లీ అనే ఏం లేదు గైస్, బట్ ఇది ఎందుకు పాపులర్ అయింది, మీకు ఇంటర్నెట్లో ఇలాంటివి చాలా ఉంటాయి. ఎలా అంటే మీరు దయ్యాన్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ చార్లీ చార్లీ గేమ్ని ఆడితే మీకు దయ్యం అనే అంటే ఒక ఆత్మ వచ్చి మీకు ఆన్సర్స్ అనేవి ఇస్తుందని అయితే చాలా మంది చెప్తున్నారు. బట్ గైస్ నేనైతే దీన్ని నమ్మలేదు. సో దీని మీద చాలా ట్రైస్ అయితే చేసాం, బట్ మాకు చార్లీ చార్లీ రిప్లై అయితే ఇవ్వలేదు. మా తమ్ముడే రిప్లై ఇచ్చాడు నేను ఉండాలని. సో దయ్యం ఉంటుందేమో కానీ ఈ విధంగా అయితే ఐ డోంట్ బిలీవ్ గైస్, నిజంగా ఐ డోంట్ బిలీవ్. సో మీకు ఇప్పుడు ఇంటర్నెట్ లో చార్లీ చార్లీ అని సర్చ్ చేయగానే చాలా మంది ఈ ఛాలెంజ్ ని చేసి కనబడతారు. సో చాలా మందికి ఇలా పెన్సిల్ కదిలింది అని చెప్తారు కదా, సో ఎలా కదిలిందో కూడా చెప్తాను. సో ఏం లేదు, ఫస్ట్ ఇలా టూ పెన్సిల్స్ ఇలా తీసుకోవాలి. సో ఇలా టూ పెన్సిల్స్ తీసుకొని మనం ఇప్పుడు నార్మల్గా ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు, అది కూడా ఇలాంటి చీకటి రూమ్లో, ఎవరికైనా భయం వస్తుంది కదా. ఎందుకంటే ఒక దయ్యాన్ని కాంటాక్ట్ అవుతున్నామంటే అందరికీ హార్ట్ రేజ్ అయిపోద్ది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి బ్రీతింగ్ పెరిగిపోతుంది గైస్. అంటే ఇలా కొంచెం శ్వాస ఎక్కువగా చేస్తూ ఉంటాం ఆ టైంలో. సో ఏమవుతుందంటే ఈ పెన్సిల్ అనేది ఇలా ఫ్రీగా ఉంది. సో ఫ్రీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా కొంచెం ఇలా గట్టిగా శ్వాస తీసుకున్నప్పుడు ఆ గాలికి పెన్సిల్ ఫ్రీగా ఉంది కాబట్టి ఇలా కొంచెం మూవ్ అవుతుంది. సో కొంచెం మూవ్ అయ్యి అది ఎస్సో నోవో అక్కడికి వెళ్తుంది. సో దీన్ని ఎసో ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే నిజంగా దయ్యం వచ్చేసింది, నిజంగా చార్లీ చార్లీ వచ్చేసారని చాలా మంది అయితే భయపడతారు. సో ఇంటర్నెట్ లో ఏదైతే చార్లీ చార్లీ ఛాలెంజ్ ఉందో, సో ఈ రోజు మేమందరం కలిసి దాన్ని ఫేక్ అని నిరూపించాం. సో హోప్ యు గైస్ మీరు చార్లీ చార్లీ ఛాలెంజ్ చేయమన్నారు, నేనైతే చార్లీ చార్లీ ఛాలెంజ్ చేస్తాను అండ్ దాని వెనకాల ఉన్న సైన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ దయ్యం వింటుంటే మాటలు నిజంగా నన్ను క్షమించు, చెప్పలేం గైస్. ఈ వరల్డ్ లో మనకు తెలియని చాలా విషయాలు అయితే ఉన్నాయి. సో అందుకోసమే నేను కూడా దీనికి ఆన్సర్ చెప్పలేను, దయ్యాలు ఉన్నాయో లేవో అని. బట్ ఈ గేమ్ వల్ల దయ్యాలు వస్తాయంటే ఎలా 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 నమ్ముతారు గైస్ మీరు? సో ఓకే గైస్, మీరు ఈ వీడియో చూసి ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు ఇలాంటి ఛాలెంజెస్ గురించి అసలు నమ్మద్దు. సో ఎవరు చేసినా అండ్ ఎవరు ఈ ఛాలెంజ్ ద్వారా దయ్యంతో మాట్లాడమన్నా ఏముండదు, అక్కడ ముందు ఇలాంటి చార్లీ ఉండి ఊరుతూ ఉంటాడు ఉఫ్ అని. సో ఓకే గైస్, మీకు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత అవేర్నెస్ అయితే వచ్చిందని ఆశిస్తున్నాను. సో ఓకే గైస్, మీకు ఈ వీడియో సినిమా ఉండు యాక్టింగ్ నచ్చితే ఫస్ట్ టైం ఏం చేయాలరా, యా సో ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఇదేంటి ఎలా కదిలింది ఇది? ఊదావా ఇదేంద్ర బాబు ఎలా కదిలింది ఇది? ఆర్ యు దేర్ ఇన్ దిస్ రూమ్? కెన్ వి క్విట్ ది గేమ్? ఏ బాబు రెస్పాన్స్ రావట్లేదంట్రా, మాట్లాడదా ఏంది గొడవ వచ్చాడా, మాట్లాడదు రాయండి.